Hi friends, welcome to Madhu's Lifestyle. Iroj video chesi Mangalavaramu ninna Lakshmi Narasimha Swami Jayanti. Ma inti devudu anamata nenu pooja ye vidhanga chesukunnano nenu vlog chesanu adi meeku iroj share chestunnanu. Okay na ee video gana meeku nachinatate like cheyandi. Okay na munduga entante memu Lakshmi Narasimha Swami ki సలిబిండితో మేము దీపం పెడతామన్నమాట. దీనికోసము నానపెట్టిన బియ్యము ఇవి కొంచెం ఆరపెట్టుకోవాలి. మరీ డ్రైగా కాకుండా కొంచెము బెల్లము వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలాగ సలిపిండి అంటారు కదా, ఆ విధంగా చేసుకోవాలి. దీన్ని బాగా ముద్దలాగా చేసేసుకొని ఒక దీపంలాగా చేసేసి ఇందులో మేము దీపం వెలిగిస్తామన్నమాట. బెల్లము అలాగే నానపెట్టిన బియ్యము వేసేసి ఇలా చేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇప్పుడు దీపంలాగా మనము షేప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో మేము దీపం వెలిగిస్తామన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి ముందు పెట్టేసి దీపం వెలిగిస్తాము. దీనికి వచ్చేసి ఇట్లా పసుపు కుంకుమతో నేను బొట్లు పెడుతున్నాను. అదేవిధంగా మేము పెంచల కొనకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగ సలివిండి అవి ఇంట్లో చేసేసుకొని ఆ గుడిలో ఇలాగ దీపంలాగా చేసేసి నెయ్యితో మేము దీపం వెలిగిస్తాము. అక్కడ గుళ్ళో కూడా పెంచల కొన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కూడా ఈ విధంగానే చేస్తాము. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఈ విధంగా చేస్తామన్నమాట. అలాగే ఇంట్లో కూడా ఇలాగ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉంటుంది కదా, ఆ రోజు కూడా ఇంట్లో దేవుని పట ముందు ఈ విధంగా పెడతామన్నమాట. ఈ విధంగా నేను పూజా రూమ్ అంతా ముందు రోజే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడ అంతా పూలు పెట్టేసుకుంటున్నానండి. లక్ష్మీ నరసింహస్వామి చాలా వరకు పెట్టుకోరు, ఇంటి దేవుడు ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. అది కూడా ఏంటంటే లక్ష్మీదేవితో ఉండే లక్ష్మీ నరసింహస్వామిని మాత్రమే పెట్టుకోవాలంట. ఈ విధంగా దేవుని పట ముందు పెట్టుకొని ఈ దీపాన్ని నెయ్యితో ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించుకోవాలండి. మామూలు దీపాలకైతే నేను ఇది అన్నీ మిక్స్డ్ ఉంటుంది అన్నమాట, నువ్వుల నూనె అలాంటివన్నీ మంచి స్మెల్ ఉంటుంది. ఇది దీపం ఆయిల్, అన్నీ మిక్స్డ్ ఆయిల్ అమ్ముతారు, చాలా మంచి స్మెల్ ఉంటుంది ఆయిల్. వాటితో వెలిగిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి వేసేసి మనము దీపం పెట్టుకోవాలి. ప్రసాదం అలా ఏం చేయలేదు, అది ఏదైతే సలిబిండి ఉంటుందో అది తీపే కదా అనేసి ఈరోజు నైతే చేయలేదు. ఈ విధంగా దీపాలు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పూలు కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ దీపంకి. ఇక్కడ వచ్చేసి నేను తాంబూలం అలా పెడుతున్నానండి. తాంబూలము పండ్లు అవి పెట్టేస్తున్నాను. ఇంట్లో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉందండి. యాక్చువల్గా మాకు ఏంటంటే ఒక గుళ్ళో పూజారి ఇచ్చారు. మేము గృహప్రవేశం చేసినప్పుడు మాకు ఇంట్లో పూజ చేయాలా అన్నప్పుడు ఆయన మీ ఇంటి దేవుడు ఎవరు అని అడిగారనమాట. అంటే ఇలా చెప్పామన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి అంటే అయితే విగ్రహం ఉందా, అభిషేకం చేయాలి ఇంటి దేవుడికి అని చెప్పారు. మా దగ్గర లేదు అని చెప్పాము. నా దగ్గర ఉంది, తెస్తాను, పూజ చేస్తాను అయితే అన్నారు. అలాగా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఇది గుళ్ళోనే పెట్టున్నారంట, ఆయనకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆయన గుళ్ళోనే పెట్టేసి పూజ చేసేవాళ్ళనమాట. మీ ఇంటి దేవుడు కదా, ఇది మీరే పెట్టేసుకోండి గుర్తుగా అనేసి మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాము. ఇలాగ లక్ష్మీనరసింహస్వామి ఖచ్చితంగా ఒక్కడే ఉండకూడదండి, పక్కన లక్ష్మీదేవి పెట్టుకొని విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవాలంట. ఈ విధంగా అంతా పూజ చేసేసాను. అప్పుడప్పుడు ఏమైనా పండగలప్పుడు అలాగా అష్టోత్నామం చదువుతూ అలాగా అభిషేకం ఎందుకు చేస్తే చాలా మంచిది. విగ్రహాలు ఉంటే కూడా ఇదేంటంటే బుక్ అండి, అష్టోత్తర శతనామాలు అనమాట. సకల దేవత మొత్తం అన్ని దేవుళ్ళవి అష్టోత్తరనామాలు ఉంటాయన్నమాట. మనకి ముందు పేజీలో ఉంటుందన్నమాట ఏ దేవుడికి ఏ పేజీలో ఉంది అనేసి మనకి పేజీ నెంబర్ ఇచ్చింటారు. చాలా బాగుంటుంది. అన్ని దేవతలవి ఉంటాయన్నమాట, నవగ్రహాలవి మొత్తం అందరివి ఉంటాయన్నమాట. మనకి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు అష్టోత్తరనామాలు చదువుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఏదైనా అభిషేకం చేసినప్పుడు కానీ అలాగా చూసారు కదా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిది ఈ విధంగా ఉంటుంది. ఈ బుక్ చాలా బాగుంటుందండి. ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు చూడండి, అందరివి ఉంటాయన్నమాట. శివుడివి, వెంకటేశ్వర స్వామిది, ఆంజనేయ స్వామి, గణేష, అలాగే నవగ్రహాలకి అన్నీ ఉంటాయి. బాగుంటుంది ఈ బుక్ అయితే, చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. ఇలాగ బొట్టు పూలు అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అష్టోత్తరనామాలు ఉంటాయి కదా, అవి చదువుతూ ఒక్కొక్క నామంకి ఒక్కొక్క పువ్వు ఇలా వేసుకుంటూ చదివితే చాలా మంచిది. మనకి పలకడం రాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అలాగా మనం వాటితో పాటు అయితే చాలా త్వరగా మనం చదవచ్చు అనమాట. ఈ విధంగా ఒకరు పూలు వేయచ్చు, ఇంకొకరు కుంకుమతో కూడా అర్చనలాగా చేయొచ్చు అనమాట. చాలా మంచిది.
ఇలాగా విగ్రహానికి ఇలాగ దేవుని పటానికి ఎందుకు మేము ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ అలా చేస్తూ ఉంటాము. చాలా మంచిది ఇలా చేస్తే గిన. ఈ విధంగా మొత్తం ఏంటంటే 108 ఉంటాయండి ఇవి నామాలు అన్నమాట, అష్టోత్తర నామాలు. పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపము అలాగే హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసాము. చాలా సింపుల్గానే చేసామండి. ఇలాగా టెంకాయ కొట్టేసి పెట్టేశాము. అంటే ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నాము. ఏంటంటే మనకి దీపం కొండెక్కిన తర్వాత మనం ఏదైతే సలిపిండి పెట్టామో దాన్నే ప్రసాదంలాగా తీసేసుకోవాలండి. అది ఖచ్చితంగా మనం తీసుకోవాలి ప్రసాదంలాగా. ఇలా పూజ అంతా అయిపోయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.